అప్పుడు ఆ రుచి దిగుతుంది అన్నమాట, బాగుంటుంది టేస్ట్. లేదైతే మీరు డైరెక్ట్గా కూడా కూర ఉడుకుతున్నప్పుడు గుడ్లు వేసేసుకుంటారు, అలా కూడా మీరు తినచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. అలా నచ్చితే అలాగా, వేపితే ఇలాగా. అవి బాగా వేగనిద్దాము. కారం కొంచెం తక్కువ వేస్తున్నానండి, ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుందన్నమాట. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. కూర పెండలం అని అడగండి, కర్ర పెండలం కాదన్నమాట, కూర పెండలం. ఇదిగోండి ఇది ఉడుకుతుంది, మూత పెట్టేద్దాం. ఇంకా కోడిగుడ్లు కూడా వేసేసుకుని ఉడకబెట్టేసుకోవడమే. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా, పెండలం అండి. మన టెరెస్ మీద ఉన్న పెండలం షేరింగ్కి వెళ్ళి అలాగే ఇంట్లో కూడా రెసిపీలు చేసేసాను. ఇది బయట నుంచి తీసుకొచ్చారండి ఆయన. ఇదిగోండి చూడండి, పెండలం అంటే కర్రబెండలం అనుకుంటారేమో. కర్రబెండలం కూడా కేరళలో అయితే రెసిపీలు చేసుకుంటారు, మనమైతే తినటం తప్ప వండుకోవడం తక్కువ. పెండలం వండుతాం. పెండలం అయితే మంచి టేస్టీగా పచ్చిరైలేసి కానీ ఎండ్రైలేసి కోడిగుడ్లేసి వండుకుంటే సూపర్ ఉంటుంది. నేనైతే డ్రై ఫ్రాన్స్ తెప్పించాను, అప్పుడే 1 ఇయర్ అయిపోయింది. నేనైతే ఎండినీస్ వాడడం మానేసి, అంటే వీడియోస్ చేస్తున్నప్పుడు చూపించడమే తప్ప కానీ మళ్ళీ రెగ్యులర్గా కంటిన్యూ అయితే చేయలేదు. ఎందుకంటే మంచిది కాదంటారు కాబట్టి హెల్త్కి, కొంచెం తక్కువ తక్కువ. మాకిటి సైడ్ అలవాటే, అది కర్రీస్లో అవి లేకుండా చాలామంది తినరు. అమలాపురం సైడ్ అది మేము అదే అయితేని. ఇదిగో మా హారిక గురించి, అది మేము ఏం చేస్తామంటే మానేసాము. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వండుతున్నారని అనుకోవచ్చు, అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఒక్కొక్కసారి వండుకున్నప్పుడు మీకు కూడా షేర్ చేయాలనిపించింది. అందుకని ఎలాగో ఇంత మంచి పెండలం తీసుకొచ్చినప్పుడు దీంట్లోకి ఎండ్రేలేసి కొడుగుడ్లేసి వండితే చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి తెలుస్తుందని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. నడిచేయండి, మనం ఇంకా వెళ్ళిపోదాం. ఆలస్యం ఎందుకు, పెండలం చెక్ చేయాలన్నమాట. పెండలం చెక్ చేసి చూపిస్తాను మీకు. ఈ ముక్కల్ని పెరుగు, పులుసిన పెరుగులో కొంచెం వాటర్ డైల్యూట్ చేసి అందులో ముక్కలు నానబెడతారు, లేదంటే బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసి ఉప్పు కన్ను వేసి వేస్తే జిగురు పోతుంది అన్నమాట. అందుకని ఇప్పుడు నేను అదే పని చేస్తాను, అప్పుడు బాగుంటుంది కూర వండుకోవడానికి. ఇంకా కర్రీ కన్నీ రెడీ చేసేసుకున్నాను, ఇంకా స్టీల్ కళాయి అయితే తీసేస్తున్నాను. ఇందులో బాగా కుక్ చేసుకుంటుంటే బాగుంటుందండి. ఇదిగోండి మీకు తెలుసు కదా అగర్వాల్దండి, ఇది మనకి స్టీల్ కళాయి అన్నమాట, ట్రైప్లే కళాయి ఇది. అలాగే 5 ఇయర్స్ వారంటీ కూడా ఉంది. వెడల్పు వచ్చేసరికి 26 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుందండి. బాగుంటుంది కుకింగ్ చేసుకోవడానికి, వారంటీ ఉంది కాబట్టి చక్కగా హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. స్టీల్ కళాయి అడుగంటడం అలా ఏమీ లేదు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేనైతే భలే స్వీట్ కానివ్వండి, కూరలు కానివ్వండి, ఏమైనా సరే కుక్ చేసుకుంటున్నాను చక్కగా. ఇదిగోండి వేస్తున్నాను. అబ్బా లేదు, ఏమీ లేదు. ఎలా మా హారిక, నీకు సపరేట్గా వండుతాను నేను కొద్దిగా. అన్నం తినదు ఇప్పుడు, నీకేంటి వేరే కూర చేస్తాను అన్నాను కదా. నీ గురించే నేను 2 ఇయర్స్ నుంచి, 2 ఇయర్స్ కదలే 1 ఇయర్ నుంచి. ఏ లేదే, 8 మంత్స్ అయింది అసలు వండి. నేను నీ గురించే కదా అసలు తేవట్లేదు. పెండలం కూరలో బాగుంటుందని తెప్పించానండి. నిజంగా పెండలం కర్రీస్లోకి బాగుంటుందండి, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. పెండలం కానీ బంగాళదుంపతో ఎండ్రైలేసి వండుకున్నా కూడా బాగుంటుంది. ఓల్డ్ రెసిపీలు అండి, మనకి ఎలా కలితే అలాగా. కానీ ఒకటి, మసాలాలు అన్ని కూరల్లో వేయనండి. నేను అచ్చంగా వండాలి అనుకుంటే చేపలో చింతచిగురు వండిన దాంట్లో కూడా నేను మసాలా వేయనమాట. పచ్చిరేలు చింతచిగురు వండినా, పచ్చిరేలు మామిడికి వండినా, మనకి ఆ పచ్చిరేలు టేస్ట్తోటే కూర ఆ రుచి అనేది పెరుగుతుంది. అలా ఇష్టపడే వాళ్ళు అలా తినచ్చుమాట. నేను ఇప్పుడు కూడా అంతే, కోడిగుడ్లు అలాగే ఎండ్రైలు పెండలం కడిగేసి నేను బియ్యం కడిగిన నీళ్ళలో వాష్ చేసేసుకుని మళ్ళీ 1-3 టైమ్స్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టాము. ముందు గుడ్లు వేపేస్తున్నాను. గుడ్లు వేపడం వల్ల కొంచెం నూనె కూడా మంచిగా, గుడ్లు వేపడం ఆ రుచి దిగుతుంది అన్నమాట, బాగుంటుంది టేస్ట్. లేదైతే మీరు డైరెక్ట్గా కూడా కూర ఉడుకుతున్నప్పుడు గుడ్లు వేసేసుకుంటారు, అలా కూడా మీరు తినచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. అలా నచ్చితే అలాగా, వేపితే ఇలాగా. ఇదిగోండి 1-2 సార్లు కడిగేసుకుంటే ఇలా ఉంటాయి. అవి బాగా వేగనిద్దాము. ఇదిగోండి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. కొంచెం కరివేపాకు కూడా వేస్తాను, బాగుంటుంది. 4 పచ్చిమిర్చి మా వాడు బాగానే గుర్తు చేశారు. ఇవి కొంచెం దోరగా వేగాలంటే కొద్దిగా పింక్ సాల్ట్ వేసేస్తాను. నేనైతే ఆ సాల్టే వాడుతున్నానండి, రెడ్ సాల్ట్ అంటే అదే రాక్ సాల్ట్ అంటాం కదా అది మాట.
ఇదిగోండి రాక్ సాల్ట్. ఇది అయిపోయినప్పుడల్లా తెప్పించేసుకుంటున్నాను. ఇది వరకు కొంచెం లేట్ చేసేదాన్ని, ఇప్పుడు అలా కాకుండా ఇంకా కూరల్లో కూడా ఇదే. మనకి టేస్ట్ ఏం డిఫరెంట్ ఏం ఉండదండి, బాగుంటుంది. మామూలు సాల్ట్ ఎలా అయితే వాడుకుంటామో అలాగే ఉంటుంది టేస్ట్ కూడా, హ్యాపీగానే. వైట్ సాల్ట్ కన్నా రాక్ సాల్ట్ మంచిది అంటున్నారు కాబట్టి బీపీ ఉన్న వాళ్ళు కానీ, ప్రస్తుతం మా ఇంట్లో అయితే బీపీ అది ఎవరికి లేదు, కానీ అయినా ఉంటే కనుక కూడా వాడుకున్నాం మంచిది అన్నమాట హెల్త్గా అయితే. పక్కన పెట్టేస్తాను. ఇది బాగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. కోడిగుడ్లు వేగినవి తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇవి ఇవి కొంచెం దోరగా వేగాలి. బాగా దోరగా వేపుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టేస్తాను, మళ్ళీ కనబడతాం. ఇదిగోండి ముక్కలు కోసేసి శుభ్రం చేసేసి ఇవన్నీ కూడా. మనకి పెండలంలోని కొంచెం ఎరుపు రంగులో ఉండి గట్టిగా ఉంటుంది అన్నమాట, అది వేసుకోకూడదు. తీసేస్తా. అది ఉడకదన్నమాట, ఇలా వైట్గా ఉన్న ముక్కే బాగా ఉడుకుతుంది. పాన్లో వేసేసుకుంటే ఇంకా పేస్ట్ అయిపోతుంది. ఒక రెండు విజిల్స్ వేసుకుంటే కన్నా వేసుకున్నా కూడా మెత్తపడిపోతుంది. మనకి ఇలా ఉడికితేనే బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి బాగా దోరగా వేగిపోయినాయి ముక్కలు అయితే, ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా కారం వేసుకుందాం. కారం కొంచెం తక్కువ వేస్తున్నానండి, ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది బాగా దోరగా వేగాలన్నమాట. ఇదిగోండి కొంచెం నూనెలో వేగిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఈ ముక్క వేసేసాను. బంగాళదుంప మీద టేస్ట్ బాగుంటుందండి, పెండలం టేస్ట్ అయిపోయింది. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. కూర పెండలం అని అడగండి, కర్ర పెండలం కాదన్నమాట, కూర పెండలం. ఇదిగోండి ఇది ఉడుకుతుంది, మూత పెట్టేద్దాం. ఇంకా కోడిగుడ్లు కూడా వేసేసుకుని ఉడకబెట్టేసుకోవడమే. ఇదిగోండి కూర అయితే అయిపోయిందండి, చాలా బాగుంది టేస్ట్ అయితేనే. ఇంకా దగ్గర కంటే ఇగిరిపోయింది. ఈ దుంపే అంతమాట జిగురుగా ఉంటుంది, మనం చూసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదండి బియ్యం కడిగిన నీళ్ళు కానీ కొంచెం మజ్జిగ కడిగిన మజ్జిగ కొంచెం డైల్యూట్ చేసి వాటర్ని కొద్దిగా పలచగా చేసి అందులో ముక్కలు నానబెట్టి ఉప్పేసి ఉంచితే ఆ జిగురు అంతా దిగిపోతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మేము కూడా తినేస్తాము, లేట్ అయిపోయింది అన్నమాట ఇప్పటికే లంచ్ అయితేనే. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా మంచి రుచిగా ఉంది. ఎంట్రీలేసి వండాను కాబట్టి ఇంకా మాకు ఈరోజు అయితే లంచ్ ఇదే. మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.